హాయ్ ఫ్రెండ్స్, అభయ్ 3 వెబ్ సిరీస్ మొదలైన తొలినాళ్లలో ప్రేక్షకులను అలరించిన కొద్ది సిరీస్లలో అభయ్ సిరీస్ ఖచ్చితంగా ఉంటుంది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్గా అభయ్ ప్రతాప్ సింగ్ తన ముందుకొచ్చిన ప్రతి కేసుని ఎలా తెలివిగా సాల్వ్ చేశాడు అన్నదే ఈ సిరీస్లోని ముఖ్యాంశం. సిరీస్ 1, సిరీస్ 2 చాలా పెద్ద హిట్స్. తెలుగు తమిళంలో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడం వల్ల ఈ సిరీస్ సౌత్ ప్రజలకు కూడా చాలా దగ్గరైంది. సౌత్లో కూడా ఈ సిరీస్కి ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ని అలరించడానికి వచ్చిన ఈ అభయ్ 3 మూడో సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కథ విషయానికి వస్తే, అభయ్ సింగ్ ప్రతాప్కి కొంతమంది మిస్సింగ్ అవుతున్న కేసు ఒకటి వస్తుంది. ఆ కేసుని సాల్వ్ చేసే క్రమంలో అతనికి కెనడా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ జంట తారసపడుతుంది. అసలు ఎన్ఆర్ఐ జంటకి ఈ మిస్సింగ్ కేసుకి సంబంధం ఏంటి? అలాగే తనని మోసం చేసిన టీవీ ఛానల్ యాంకర్ సోనం ఖన్నాని అభయ్ సింగ్ ఏం చేశాడు? ప్రజలకి ముక్తి కలిగిస్తామని అనంత స్వామి ఏం చేస్తున్నాడు? అవతార్ అనేవాడు ఎవడు? అభయ్ తన భార్యని చంపి సోనంని కూడా చంపడానికి ప్లాన్ చేస్తున్నాడని నమ్ముతున్న ఖుష్బు భయం నిజమైందా? అభయ్కి వ్యతిరేకంగా సాక్ష్యం సంపాదించిందా ఖుష్బు? అభయ్ కొడుకు సాహిల్ మొబైల్ ద్వారా దేనికి ఆకర్షితుడవుతున్నాడు? ఇలాంటివన్నీ ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. 8 ఎపిసోడ్లున్న ఈ వెబ్ సిరీస్ 4 గంటల పాటు సాగుతుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టదు. కెన్గోష్ అద్భుతమైన డైరెక్షన్లో ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో ఈ వెబ్ సిరీస్ ఉత్కంఠతతో సాగుతుంది. ఎక్కడా బోర్ కొట్టదు. టెక్నికల్గా అన్ని శాఖలు బాగా పనిచేశాయి. హీరో కునాల్ఖేము అభయ్గా అదరగొట్టేశాడు అని చెప్పాల్సిన పని లేదు. ఎప్పటిలాగే తన పాత్రకి హుందాతనం తెచ్చాడు. అద్భుతంగా జీవించాడు. విలన్గా విజయరాజ్ ఓకే అనిపిస్తాడు. సోనంగా ఆశ, ఖుష్బుగా నిధి సింగ్, అవతార్గా రాహుల్ దేవ్ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సిరీస్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు, థ్రిల్లర్స్ ఇష్టపడేవారు తప్పకుండా చూడాలి. ఈ డార్క్ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. ఏంటి నువ్వు కొడతావా? కమ్ ఆన్ బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?